గుంటూరు జిల్లా నారెండ్ల మండలం పొసుమూరులో ఘటన వెలుగు చూసింది. గుంటూరు జిల్లాలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. కనపర్రులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రజెంట్ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ క్షతగాత్రి నరసారావుపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. టీడీపీ అభ్యర్థుల బర్రెలు రోడ్డు మీదకొచ్చి గొడవ చేస్తున్నాయి అనే నెపంతో వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులపై దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఊళ్ళో రోడ్లను పాడు చేస్తున్నాయనే వంకతో గొడవకు ఆజ్యం పోసినట్టు వైసీపీ వర్గం తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు ఈ నెపంతో దాడి చేసినట్లుగా తెలుస్తుంది. నారాయణల మడం కనపర్రులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య గొడవకు దారితీసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిని నరసారావుపేట హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ నాయుడుని అడిగి తెలుసుకుందాం. పవన్, అసలు ఈ గొడవకు గల కారణాలేంటి? ప్రజెంట్ అయితే వైసీపీ టీడీపీ మధ్య జరిగిన గొడవలో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కిలకరూరుపేట మండలం నాదెండ్ల మండలంలో ఏదైతే మరోసారి వైసీపీ టీడీపీ వర్గీల మధ్య పరస్పర వివాదం అయితే మాత్రం బొగ్గుమన్నట్టుగా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా గతంలో కూడా ఈ యొక్క నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో కూడా టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య కూడా గతంలో కొంత వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా దాదాపు వారం రోజుల పాటు అక్కడ పోలీస్ పికెటింగ్ నిర్వహించి కూడా గ్రామంలో శాంతి భద్రతలు అయితే పోలీసులు నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు కూడా ఒక రోడ్డు మీద గేట పాడ వేసిందనే ఒక నెపంతో కూడా టీడీపీ వైసీపీ సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం పరస్పర దాడులు చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. ఆ కర్రలతో రాడ్లతో కూడా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ రోడ్డు మీద నానా హంగామ చేయడంతో కూడా ఇటు టీడీపీ సంబంధించినటువంటి ఆరుగురు కార్యకర్తలకైతే మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. దీనిలో ఒక ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తం గాయపడినటువంటి వారందరినీ కూడా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని తరలించి కూడా అక్కడ చికిత్స చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే గతంలో ఒకసారి కూడా ఈ విధంగానే గొడవలో చోటు చేసుకోవడం మరోసారి కూడా ఈ యొక్క విభేదాలు పాత కక్షణ మనసులో పెట్టుకొని కూడా ఈ యొక్క రెండు వర్గాలు కూడా ఈ విధంగా పరస్పర దాడులు పాల్పడటం చూసుకుంటే నిజంగా గ్రామంలో అయితే మాత్రం గ్రామస్తులు కొంత ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే పాత కక్షణ నేపథ్యంగా మనసులో పెట్టుకొని కూడా టీడీపీకి సంబంధించినటువంటి వారిని టార్గెట్ చేసి వైసీపీ నేతలు ఈ విధంగా దాడులు పాల్పడుతున్నారని చెప్పి కూడా కొంతమంది మహిళలు సైతం కూడా మీడియా సైతం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో కనిపిస్తా ఉంది. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఇద్దరు టీడీపీ కార్యకర్తల పరిస్థితి మాత్రం విషయంగా ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. సుధా, థ్యాంక్ యూ.